ధన్వంతరి నమః. డియర్ ఫ్రెండ్స్, నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు, ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫ్రెండ్స్, ఆయుర్వేదంలో త్రిఫలాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఈ త్రిఫలాల గురించి చాలామందికి తెలుసు, చాలామంది వాడుతున్నారు కదా. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ పొందిన ఒక ఆయుర్వేద ఔషధము. ఆయుర్వేద మహర్షులు ఆయుర్వేదం ద్వారా మానవాళికి అందించిన ఒక అద్భుతమైన ఔషధ యోగం ఈ త్రిఫలాలు. త్రిఫలాలంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, ఈ మూడిటి యొక్క సమ్మిశ్రణాన్ని త్రిఫలా చూర్ణం లేదా త్రిఫల అంటారు. ఫ్రెండ్స్, చాలామంది త్రిఫలాలని లేదా త్రిఫల చూర్ణాన్ని కేవలం మలబద్ధత సమస్యను తొలగించుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుందని అందరికీ తెలుసు. కానీ అంతకు మించి దాని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా త్రిఫల అనేది నేత్రాలకు, అంటే కంటి దృష్టికి, కంటి చూపు మెరుగవడానికి, కంటి జబ్బులు తగ్గడానికి ఒక అద్భుతమైనది. త్రిఫలాలు కంటి జబ్బుల గురించి తీసుకోవాలంటే దీన్ని కరక్కాయ ఒక భాగము, తానికాయ రెండు భాగాలు, ఉసిరికాయ నాలుగు భాగాలు తీసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కానీ మీరు త్రిఫల వాడేటప్పుడు మీరు మార్కెట్లో నుంచి కరక్కాయ పెచ్చులు, తానికాయ పెచ్చులు, ఉసిరికాయ పెచ్చులు తీసుకొచ్చి స్వయంగా మీరే చేసుకోండి. ఎందుకంటే దాంట్లో కొన్నిసార్లు పెచ్చులతో పాటు గింజలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ గింజలు కూడా కొన్ని కంపెనీస్లో వాళ్ళు ఏం చేస్తారంటే పల్వరైజర్లో వేసి పొడి చేస్తారు. సో గింజల పొడి కూడా దాంట్లో కలుస్తుంది. కాబట్టి మీరే స్వయంగా తెచ్చుకుంది, గింజలు తీసేసింది, ఇంట్లోనే మీరు మిక్సీలో వేసుకొని మీరు స్వయంగా తయారు చేసుకోండి. నేత్ర దృష్టి బలానికి, కంటి చూపు అద్భుతంగా మెరుగవడానికి ఏం చేయాలంటే కరక్కాయ 100 గ్రాములు, తానికాయ 200 గ్రాములు, ఉసిరికాయ 400 గ్రాములు, అంటే మనకి 700 గ్రాములు మనకి ఈ మందు తయారవుతుంది కదా. ఈ 700 గ్రాముల ఫల పొడికి మీరు ఏం చేయండి, ఒక 400 గ్రాముల మంచి ఆవు నేను కలపండి, తర్వాత 300 గ్రాముల తేనెను కలపండి. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసి ఒక వారం రోజుల పాటు అదే కంటైనర్లో భద్రపరచండి. కొంచెం వెలుతురు తగలని ప్రదేశంలో, అంటే కబోర్డ్లో లోపల పెట్టేసి ఉంచండి. సో అది మంచిగా మాగుతుంది అన్నమాట. సో ఇలా మాగిన దాన్ని త్రిఫల మధుగృత లేహ్యం అంటారు. దీన్ని తీసుకునే విధానం ఎట్లా అంటే, ప్రతిరోజు ఉదయము బ్రష్ చేసుకున్న తర్వాత ఏమి తినకముందు, ఏమి తాగకముందు ఒక టీ స్పూన్, అంటే పెద్దవాళ్ళకి ముఖ్యంగా 10 సంవత్సరాలు దాటి 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా ఈ త్రిఫల రసాయనాన్ని మనం తీసుకోవచ్చు, మధుగృత లేహ్య రసాయనం. ఇది తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే, 1 గంట వరకు మీరు మంచినీళ్ళు కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర ద్రవ పదార్థాలు కానీ, లేదంటే మీరు సాలిడ్ ఫుడ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చేయకూడదు. 1 గంట వరకు గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే అది లోపలికి పోయి జీర్ణ రసాలతో కలిసి అది జీర్ణమై రక్తానికి చేరాలన్నమాట. అప్పుడు దాని యొక్క ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయి. ఇది త్రిఫల మధుగృత లేహ్యము, చాలా అద్భుతమైనది. కొంతమంది చిన్నపిల్లలకు, స్కూల్కు పోయే పిల్లలకు ఈ మయోపియా, అంటే హ్రస్వ దృష్టి అంటారు కదా, అద్దాలు పెట్టుకోవాల్సిన అవసరం, సస్పెక్ట్స్ పెట్టుకొని వెళ్ళే వాళ్ళకి చదవడం కానీ, బోర్డు అక్షరాలు చూడడం కానీ ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా కంప్యూటర్స్ మీద వర్క్ చేసేవాళ్ళు, ఆ స్క్రీన్ యొక్క రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల కూడా కళ్ళు దెబ్బతింటాయి. అలాంటి వాళ్ళు కూడా ప్రతిరోజు కూడా ఇది తప్పకుండా వాడండి. కంటి చూపు తప్పకుండా మెరుగవుతుంది. -2 నుంచి 3 వరకు ఇది తగ్గుతుంది. ఉదాహరణకు హ్రస్వ దృష్టి, అంటే మయోపియా, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళలో మయోపియా ఉన్నప్పుడు ఏంటంటే -4 ఉందనుకోండి, ఇది క్రమతప్పంగా వాడితే 3 నెలల్లో -2 నుంచి 3 వరకు కూడా తగ్గుతుంది అన్నమాట. ఇది ఇంత అద్భుతమైన ఫలితాలు ఉంది. మీరు దీని గురించి సర్జరీ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇతరత్ర మందులు వాడాల్సిన అవసరం లేదు, డ్రాప్స్ వాడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు తక్కువ సైట్ ఉన్నదనుకోండి, -2 లోపల 0.25, 0.75, కొంతమంది 1.25 ఉంటుంది. 3 నుంచి 4 నెలలు వాడితే వాళ్ళకి జీవితంలో మళ్ళీ స్పెక్స్ వాడాల్సిన అవసరం లేకుండా కంటి చూపు అద్భుతంగా మెరుగవుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఫ్రెండ్స్, ఇంకొక ఉపయోగం ఏంటంటే రసాయనంగా వాడే విధానం, త్రిఫల రసాయనము అంటారు. అంటే రెజ్యువనేషన్, శరీరంలో ఉన్న ప్రతి కణకణం పునరుజ్జీవనం అయ్యి, తర్వాత శక్తివంతమయ్యి న్యూట్రిషన్ లాగా, మనకి నరిషింగ్ లాగా కావడానికి మనము రసాయన థెరపీ వాడతాం అన్నమాట. అంటే శరీరంలో మనకి రసరక్త మాంసం ఏదో అస్థి మధ్య శుక్ర అని 7 ధాతువులు ఉంటాయి. ఈ 7 ధాతువులకు పోషణను కలిగించేది రసాయనము అంటారు. ఈ త్రిఫలాలను రసాయనం లాగా కూడా వాడుకోవచ్చు అన్నమాట. దీని కొరకు ఏం చేయాలంటే, మీరు రోజులో ఎప్పుడైనా ఫుల్ మీల్, అంటే భోజనం చేసేటప్పుడు ఏం చేయాలంటే,
భోజనానికంటే కొద్దిసేపు ముందు, ఒక 10 నుంచి 15 నిమిషాల ముందు ఏం చేయండి అంటే, 2 తానికాయల చూర్ణం లేదంటే ఒక టీ స్పూన్ అంత తానికాయ చూర్ణాన్ని నోట్లో వేసుకొని నీళ్లు తాగండి. దాని తర్వాత భోజనము జీర్ణమైన తర్వాత, అంటే భోజనం జీర్ణం కావడానికి ఒక 2 అవర్స్ పడుతుంది అనుకోండి, ఒక 2 గంటల తర్వాత భోజనమైన తర్వాత, 2 గంటల తర్వాత ఏం చేయండి అంటే ఒక 1/2 టీ స్పూన్ కరక్కాయ పొడి. తర్వాత భోజనం చేసిన వెంటనే, భోజనం చేసిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల లోపు 2 టీ స్పూన్ల ఉసిరికాయని తీసుకోవాలి. ఇది రసాయనంగా పనిచేస్తుంది, అంటే ధాతువులను అది సమస్థితిలోకి తీసుకొస్తుంది, దోషాలను సమస్థితిలోకి తీసుకొస్తుంది, తర్వాత రసాయనంగా పనిచేస్తుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, తర్వాత జీర్ణశక్తి పెరుగుతుంది, ఆకలి శక్తి పెరుగుతుంది, మలబద్ధత సమస్య పోతుంది, రక్త శుద్ధి జరుగుతుంది, తర్వాత నేత్ర దృష్టి కూడా పెరుగుతుంది, వెంట్రుకలకు కూడా బలాన్ని ఇస్తుంది, తర్వాత స్కిన్ యొక్క గ్లో అద్భుతంగా పెరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఇంత సింపుల్ మెడిసిన్, తర్వాత సింపుల్గా వాడే విధానం అనమాట, చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న ఈ రసాయన విధి మన ఆయుర్వేద మహర్షులు మనకు అందించిన అద్భుతమైన వరప్రసాదం. తర్వాత కొంతమందికి అలర్జీ కారణం కానీ, ఇన్ఫెక్షన్ కారణం కానీ, లేకపోతే ఇరిటేషన్ కారణం కానీ కంటి నుంచి నీళ్లు కారుతుంటాయన్నమాట, లేదంటే కన్ను పుసిలినట్టు, కంట్లో ఎక్కువగా పుసులు రావడము, తర్వాత కళ్ళు అతుక్కొని పోయినట్లుగా ఉండడము, తర్వాత కంట్లో ఏదో ఫారిన్ బాడీ ఉన్నట్టు సెన్సేషన్ రావడము, కళ్ళు బరువుగా అనిపించడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి కదా. దీనికి ఇది త్రిఫల మధ్యవర్తి అని ఆయుర్వేదంలో చెప్పారన్నమాట. అంటే ఏం లేదండి, దీనికి ఏం చేయాలంటే మనము కరక్కాయ, తానికాయ, ఉసిరికాయలు మార్కెట్లో తీసుకొచ్చి దాన్ని నలక్కొట్టి లోపల గింజ తీయాలన్నమాట, గట్టిగా ఉంటుంది. ఆ గింజను నలక్కొడితే దాంట్లో పప్పులాగా వస్తుందన్నమాట, దీన్ని బీజ మజ్జ అంటారు, పప్పు. సో ఈ 3 పప్పుల మిశ్రమాన్ని సమాన నిష్పత్తిలో తీసుకోండి, తీసుకొని కొంచెం నీళ్లు కలిపి దాన్ని బాగా పేస్ట్ లాగా చేయండి. పేస్ట్ అంటే గట్టి పేస్ట్ లాగా, అంటే మనము చేయితోని మనము ఇట్లా చేస్తే ఏంటంటే ఒక పొడుగా వర్తిలాగా కావాలన్నమాట, ఒక వర్తిలాగా అనమాట, చిన్న కణికలాగా, తర్వాత కణికలు అంటారు అన్నమాట. సో కణిక వర్తిలాగా చేసి దాన్ని నీడను ఆరించి పక్కకు పెట్టుకోవాలన్నమాట. వాడుకునే విధానం ఏంటంటే, ఎప్పుడైతే మీరు దీన్ని వాడదలుచుకున్నారో అప్పుడు ఏం చేయండి అంటే, ఈ కణికను మీరు సానరాయి ఉంటుంది కదా, మనం గంధం తీసే సానరాయి, దాని మీద కొంచెం నీళ్లు పోసి ఈ కణిక నరగదీసి ఆ పైన వచ్చిన ఆ లేపాన్ని మనకు కంటిలో కాటుకలాగా పెట్టుకోవాలన్నమాట. ఇలా ఒక 3 నుంచి వారం రోజులు చేస్తే ఏమవుతుందంటే, ఈ నీటి నుంచి కంటి నుంచి నీళ్లు కారడం, ఎరుపు ఎక్కడం, కంజంక్టివైటిస్, ఇరిటేషన్, అలర్జీ కంజంక్టివైటిస్ కానీ, లేకపోతే ఇంకేదైనా కంజంక్టివైటిస్ కానీ అద్భుతంగా తగ్గిపోతుంది. కొంతమందికి ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకి డ్రై ఐ సిండ్రోమ్ అని అంటారు. సో వాళ్ళకి ఏమవుతుందంటే, ఈ ఐ డ్రాప్ మనకి కన్నీరు అనేది ఎండిపోతుంది అనమాట. సో మాటికి వాళ్ళు ఆర్టిఫిషియల్ టీయర్స్ అంటారు, ఆర్టిఫిషియల్ డ్రాప్స్ వేసుకోవాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు నేను చెప్పిన యోగము చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే, అధిక బరువు, ఓవర్ వెయిట్, ఒబేసిటీ సమస్య చాలామందిని వేధించే సమస్య. డియర్ ఫ్రెండ్స్, ఒబేసిటీ సమస్యకు మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు కదా, త్రిఫల అనేది ఒబేసిటీకి ఒక అద్భుతమైన మందు. దీని గురించి ఏం చేయాలంటే, మీరు ఒక 4 నుంచి 6 టీ స్పూన్ల త్రిఫల పొడిని మనము మామూలుగా తాగే నీళ్ల గ్లాసులు, మా ఒక 400 ml అప్రాక్సిమేట్లీ ఒక 400 ml వాటర్లో, నీళ్ళలో వేసి ఆ నీళ్లు 1/2 ఇగిరే వరకు, అంటే 400 ml నీళ్లు ఒక 100 ml కావాలన్నమాట. అలా దాన్ని కషాయంలాగా, సన్నటి మంట మీద కషాయంలాగా కాచి వడపోసిన తర్వాత, తాగగలిగేంత వేడి అయిన తర్వాత దాంట్లో ఒక 3 నుంచి 4 టీ స్పూన్ల మంచి రకం తేనెను కలిపి ప్రతిరోజు ఖాళీ కడుపున తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల క్రమక్రమంగా బరువు అనేది తగ్గుతుంది. డియర్ ఫ్రెండ్స్, ముందేమవుతుందంటే బరువు పెరగడానికి ఏదైతే కారణాలు ఉన్నాయో ఆ కారణాలు తగ్గుతాయన్నమాట. అంటే బరువు పెరగడం అనేది ఆగుతుంది, దాని తర్వాత రివర్స్ బరువు తగ్గడం అనేది మొదలవుతుంది. దీన్ని ఓపికగా వాడండి. 3 నెలల 4 నెలల 6 నెలల అనేది అది వ్యక్తికి మారుతుంది. కొంతమందిలో నెలకి 3 కిలోలు తగ్గొచ్చు, కొంతమందికి దాంట్లో సగమే తగ్గొచ్చు, కొంతమందికి 3 నెలల తర్వాత రిజల్ట్ రావచ్చు. కాబట్టి దీన్ని ఓపికగా వాడండి, దీనివల్ల ఎటువంటి నష్టం లేదు. త్రిఫల అనేది ఇంకా ఈ ఒబేసిటీ పేషెంట్స్లో అనీమియా అనే ప్రాబ్లం ఉంటుందన్నమాట, అంటే రక్తహీనత అని ఉంటుంది, రక్తం తక్కువ ఉంటుందన్నమాట, వాళ్ళకి కూడా ఇది రక్త వృద్ధికి ఉపయోగపడుతుంది. ఇంకోటి వెంట్రుకల బలానికి కూడా ఇది ఒక అద్భుతమైన పరిష్కారం. ఫ్రెండ్స్, దీని కొరకు ఏం చేయాలంటే, రాత్రిపూట ఒక మగ్గు నీళ్ళల్లో
ఒక 4 టీ స్పూన్ల త్రిఫల పొడి వేసి బాగా నానబెట్టి ఉంచండి. ఉదయం పూట దాన్ని బాగా పిసికి ఆ నీళ్ళని మంచిగా వడపోయండి. వడపోసిన దాన్ని మీరు తలస్నానం చేసిన తర్వాత చివరిగా ఆ తల మీద ఆ జుట్టు మొత్తం తడిచేటట్టుగా ఈ మగ్గు నీళ్ళు పోసేసుకొని తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత ఉంచుకొని 5 నిమిషాల తర్వాత మళ్ళీ మీరు మామూలు వాటర్తోని తలస్నానం చేయండి. వెంట్రుకల కుదుళ్లకు అద్భుతమైన బలం వస్తుంది, వెంట్రుకలు రాలడం తగ్గుతుంది, వెంట్రుకల యొక్క మెరుపు కూడా పెరుగుతుంది అన్నమాట. వెంట్రుకలు చాలా సాఫ్ట్గా అవుతాయి. డియర్ ఫ్రెండ్స్, ఇది చిన్నగా చిన్న ప్రయోగంలాగా అనిపించినప్పటికీ అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీరు చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. తర్వాత ఋతు త్రిఫల అని ఉంటుందన్నమాట. అంటే ఋతువులను బట్టి, అంటే సీజన్ బట్టి త్రిఫల తీసుకునే విధానం కూడా మనకి ఆయుర్వేదంలో చెప్పారు. జనవరి 14 నుంచి 13 మార్చి వరకు శిశిర ఋతువు అంటారు. ఆయుర్వేద ప్రకారము ఋతువులను బట్టి కూడా దోషాల యొక్క సమతుల్యత అనేది మారుతుంటుంది. సో దాన్ని బట్టి కొన్నిసార్లు ఇంబ్యాలెన్స్ వల్ల కొన్ని రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి రోగాలను ప్రివెంట్ చేసుకోవడానికి సీజనల్ అంటే ఋతువులను మార్పులో వల్ల వచ్చే వ్యాధులను తగ్గించుకోవడానికి, వచ్చినవి తగ్గించుకోవడానికి లేదా రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి కూడా మనం ఆయా ఋతువులను బట్టి త్రిఫలాన్ని వాడే విధానం ఆయుర్వేదంలో చెప్పారన్నమాట. ప్రతి ఋతువుకు చెప్పారు, కానీ ప్రస్తుతం మనం ఇప్పుడు శిశిర ఋతువులో ఉన్నాం కాబట్టి ఈ శిశిర ఋతువులో ఏం చేయాలంటే త్రిఫలా చూర్ణము 1 టీ స్పూన్కి 1/2 టీ స్పూన్ పిప్పలి చూర్ణం కలిపి ప్రతిరోజు కూడా ఉదయము పరగడుపున ఖాళీ కడుపులో తీసుకొని నీళ్లు తాగి తర్వాత కొంచెం ఒక 1/2 గంట తర్వాత మీరు ఏదైనా చేయండి. అంతవరకు మాత్రం ఏం చేయదు. దాని నెక్స్ట్ ఏంటంటే 14 మార్చి నుంచి మళ్ళీ 13 మే వరకు ఇది వసంత ఋతువు అన్నమాట. ఈ వసంత ఋతువులో కూడా మనకి ఈ మార్పులు వస్తాయి కాబట్టి దానికి తగ్గట్టు కూడా త్రిఫల తీసుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే మామూలుగా 1 టీ స్పూన్ త్రిఫల చూడడానికి 1/2 టీ స్పూన్ తేనె కలిపి మీరు తీసుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సీజనల్ చేంజెస్ వల్ల వచ్చే ఇప్పుడు వైరల్ ఫీవర్స్ కానీ లేకపోతే జలుబు దగ్గు జ్వరాలు మోషన్స్ కడుపు నొప్పి ఇవన్నీ రకరకాలుగా చూస్తుంటాం కదా, అవన్నీ కూడా రాకుండా ఉంటాయి, వచ్చినవి కూడా అద్భుతంగా తగ్గుతాయి. తర్వాత త్రిఫల మసి అనేది ఒకటి ఉంది అన్నమాట. సో త్రిఫలాలను ఏం చేయాలంటే ఒక మూకుల్లో వేసి మంట మీద పెట్టేసి ఆ త్రిఫలాలు మొత్తం కూడా మాడిపోయి బొగ్గులాగా అయ్యేటట్టు చేయాలన్నమాట. ఇది త్రిఫల మసి అంటారు. బొగ్గులాగా అయిన దాన్ని ఏం చేయాలంటే మంచి రోట్లో వేసుకొని నూరి మెత్తడి పొడి చేసుకోవాలి. ఇది మీ దగ్గర కనుక ఉంటే ఒక మంచి మందు మీ దగ్గర ఉన్నట్టే. ఎందుకంటే డియర్ ఫ్రెండ్స్, మానని పుండ్లు అంటే క్రానిక్ నాన్ హీలింగ్ అల్సర్స్ అంటారు. సో ఇలాంటి అల్సర్స్ మీద ఈ త్రిఫల మసిని డస్టింగ్ అంటే ఆ పైన చల్లించి దాని మీద గుడ్డ కట్టడం లేకపోతే లేదంటే బ్యాండేజ్ లాగా వేస్తూ పోతుంది అంటే ఈ పుండ్లు అనేవి ఆ చీము పట్టిన పుండ్లు కూడా మొత్తం డ్రై అయిపోయి వ్రణ శోధనం అంటే ఆ పుండ్లు అనేది క్లీన్ అవుతుంది ప్లస్ హీల్ అవుతుంది అన్నమాట. ఎన్నో రకాల యాంటీబయాటిక్స్ రకరకాల మందులు వాడాల్సిన అవసరం లేకుండా ఈ త్రిఫల మసి అనేది అద్భుతంగా పనిచేస్తుంది. మామూలుగా చిన్న చిన్నగా మీకు ఇంట్లో ఏదన్నా కత్తి ఘాట్లు కానీ లేకపోతే బ్లేడ్ కోసుకోవడం కానీ ఇవన్నీ చిన్న జరుగుతుంటాయి కదా, అలాంటప్పుడు కూడా మీరు రక్తస్రావం ఆపడానికి వెంబడే మీరు పసుపు వాడతారు కదా, పసుపుతో పాటు ఒకవేళ ఈ త్రిఫల మసి మీ ఇంట్లో ఉంటే వాడితే ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా రక్తస్రావం అయిపోతుంది. తర్వాత నోటి పుండ్లతోని కూడా చాలామంది బాధపడుతుంటారు కదా, ఈ నోటి పుండ్ల సమస్య కూడా ఏంటంటే త్రిఫల కషాయం అంటే ఒక 4 కప్పుల నీళ్ళల్లో ఒక 4 చెంచాల త్రిఫలాలు వేసి 1 కప్పై వరకు మరగపెట్టేసి వడపోసి దాంతో నోట్లు ఆ నీటితోని ఆ కషాయంతోని పుక్కిలించుతూ ఉంటుందంటే నోటి పొక్కులు అద్భుతంగా తగ్గుతాయి. ప్లస్ ఇంకొక ఉపయోగం ఏంటంటే కొంతమందికి పండ్లు కదులుతుంటాయి, చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నొప్పి, చిగుళ్ళ స్రావం అంటే చిగుళ్ళ నుంచి రక్తం కారడం, చీము కారడం, నోటి దుర్వాసన, నోటికి రుచి లేకపోవడము, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ త్రిఫల కషాయంతో ప్రతిరోజు కనుక నోటిని పుక్కిలించుతూ ఉంటే మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ సమస్యలన్నీ పూర్తిగా తగ్గుతాయి. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఆయుర్వేద మహర్షులు అందించిన ఒక వరప్రసాదం ఈ త్రిఫలాను అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ జై ఆయుర్వేదం.